అవసరత ఏంటి అవసరం ఎందుకు వచ్చింది ఈ రెండు రాష్ట్రాలను పరిపాలిస్తుంది కూడా మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అక్కడ వచ్చేసేసి ఏపీలో వచ్చేసి తెలుగుదేశం ఇట్లా రకరకాల పార్టీలు ఉన్నత వర్గం అనండి ఫార్వర్డ్ క్యాస్ట్ అనండి ఓసీ వర్గం అనండి ఏదన్నా కానివ్వండి బహుజనుల చేతిలో లేదు ఈ రెండు రాష్ట్రాలను పరిపాలిస్తుంది కూడా ఇప్పటి వరకు పరిపాలించింది అందరూ కూడా బహుజనేతరులే బహుజనుల అభివృద్ధి కోసం పోరాడిన వాళ్ళు కాదు అనేది ఒక నిశ్చయానికి రావడం జరిగింది ఎందుకు బహుజనులకి బహుజనుల కోసం పోరాటం లేదు బహుజనుల కోసం ఈ యొక్క ప్రభుత్వాలు నడవటం లేదు ఎలా మనం ఐడెంటిఫై చేసాం అని అనుకుంటే ఉన్నవాడు ఉన్నవాడుగా తయారవుతున్నారు లేనివాడు లేనివాడుగా ఇంకా లేనివాడుగా భిక్షగాడుగా తయారవుతున్నారు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి ఇప్పటి వరకు పరిపాలించిన వాళ్ళది తప్ప ఆశయాలు తప్ప ఆలోచనలు తప్ప అంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా పరిపాలించిన వారు అందరూ కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు వారి యొక్క బ్యాలెన్స్ షీట్ చూస్తే ఆస్తులు చూస్తే మనందరికీ తెలుసు ఎక్కడ లోగా తింటానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నవారు ఈ రోజున కోట్లాది రూపాయలను సంపాదించుకుని ప్రజల ఆస్తిని దోచుకుంటున్నట్టుగా ఉంది కానీ ప్రజలకు చేస్తున్నట్టుగా లేదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.